పేరు దాసరి లక్ష్మి సంధ్య. మీ ముందుకి ఎందుకు వచ్చాను అని అంటే, ఇప్పుడు నేను ఈ అమ్మ దాసరి ఫౌండేషన్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం కారకులు ఎవరంటే నా గురువు గారు, నా ఇన్స్పిరేషన్ పర్సన్. ఆయన మాటలకి ఇన్స్పైర్ అయిపోయి ఈ ఫౌండేషన్ పెట్టడం జరుగుతుంది. ఎంతోమందికి పేదలకి ఆదుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ 21 డేస్ లాక్డౌన్ ప్రకటించిందో, నిరుపేద కుటుంబాలు కూలి నాలి పని చేసుకుని రోజువారీగా బతుకుతున్న వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ఈ ప్రొవిజన్స్ కూడా చాలా షార్టేజ్ వచ్చింది. సో అమ్మదాసరి ఫౌండేషన్ తరపు నుంచి వీళ్ళకి మేము అండగా ఉన్నామని చెప్తా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. సో నాకు ఎవరైతే స్పాన్సర్స్ చేశారో ఇవన్నీ వాళ్ళకన్నీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఏదైతే కరోనా వైరస్ చాలా ప్రబలుతుందో, దానికి తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే సూచనలు చేసినాయో, దాన్ని ప్రతి ఒక్కరూ మనం పాటించాలండి. మాస్ గ్యాదరింగ్ కాకుండా ప్రతి ఒక్కరూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, మాస్కులు వేసుకుని తిరగాలి అండ్ శానిటైజర్స్ యూజ్ చేయాలండి. సో మా తరపున, మా ఫౌండేషన్ తరపున మీకు అండగా ఉండాలని చెప్పేసి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము రేషన్ ఇవ్వడం జరుగుతుందండి. మా కార్యకర్తలు ఆర్నేసులు శ్రమించి కష్టపడుతున్నారండి పేద ప్రజల కొరకు. బియ్యం తర్వాత కందిపప్పు, పాలు, పంచదార, పొటాటోస్ అండ్ ఆనియన్స్ ఇవన్నీ ప్యాకింగ్ చేస్తున్నారండి. మీరు స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ మీ దాసరి లక్ష్మి సంధ్య, జై. దాసరి ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడతాను. ఇప్పుడు ఏదైతే కరోనా విజృంభిస్తుందో దాని నివారణ చర్యలు తీసుకోవాలండి. మనం సోషల్ గ్యాదరింగ్ కాకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఏదైతే ప్రభుత్వ సూచనలు చేసిందో ఆ సూచన మేరకు మనం అందరం పాటించాలండి. ఇప్పుడు ఏదైతే పేద ప్రజలు ఉన్నారో, వాళ్ళు ఏంటి వృద్ధులు, వికలాంగులు, డిగ్రీజెడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మా అమ్మ ఫౌండేషన్ తరపున మేమున్నామని చెప్పేసి ముందుకు వచ్చి సరుకులు ఇవ్వడం, ప్రొవిజన్స్ ఇవ్వడం జరుగుతుందండి. అందులో భాగంగా మేము రైసు, మిల్క్, వెజిటేబుల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నామండి. సుమారు ఎంతమందికి ఇచ్చారు మేడం ఇప్పటికి? 500 మంది వరకు ఇస్తున్నామండి. ఇంకా కూడా ఫర్దర్గా ఇస్తాము. సో దాతలు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చేసి సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనందరం వాళ్ళకి ఆదుకోవాలండి. జై హింద్ అండి, నమస్తే.